గిరిజన ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి అన్నారు. విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన పాడేరు అరకు ఎమ్మెల్యేలు అరకు ఎంపీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరకు ఎంపీ మాట్లాడుతూ గిరిజనులకు నష్టం కలిగించే విధంగా ఉన్న GO3 పార్లమెంటులో చర్చించి గిరిజనాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆదివాసీల హక్కుల సాధనకు రాజీ లేని పోరాటం చేస్తామని అన్నారు. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో వ్యాపారాలు సాగిస్తున్న వారంతా మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, దీనివలన స్థానికులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. వచ్చే నెల 9 నిర్వహించనున్న ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే ఎంపీల చేతుల మీదుగా ఆవిష్కరించారు. గిరిజన సంఘాల ప్రతినిధులకు చిట్టిబాబు, విశాఖ జిల్లా గిరిజన ఐక్యవేదిక ముఖ్య సలహాదారు కె రామారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుక్కుల రామారావు, ఆత్మతృప్తి చారిటబుల్ వ్యవస్థాపకులు అంబిడి రాజయ్య, చిత్తయ్య, కె ఈశ్వరరావు, మోరి సింహాచలం, అంబటి కోటేశ్వరరావు, తౌడన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టూడెంట్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్పి మేము డిస్కస్ చేసుకున్నాం మా మామయ్య గారు కానీ మేమందరూ కానీ. సో అలా జియో నెంబర్ 3 తీసుకుని వచ్చి నేను చాలా బుక్స్ రిఫర్ చేసాము, చాలా మందితో మాట్లాడాము, చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాము, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా చాలా మందితో మేము డిస్కస్ చేసి జియో నెంబర్ 3 గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అనేసి అనుకున్నాం. అయితే జియో నెంబర్ 3 గురించి మాట్లాడాలి అనేసి అంటే నేను అక్కడ ఉన్న లోకల్ లైబ్రరీస్ వెళ్ళాను. వెళ్ళి అక్కడ చూసే టైంలో ఈ జియో నెంబర్ 3 అన్నది రద్దు చేసి సుప్రీంకోర్టు రద్దు చేసింది అని చెప్పేసి ఉంది. బట్ జియో నెంబర్ బాగుంది కదా, ఎందుకు రద్దు చేశారు, ఎందుకు దీని వల్ల చాలా మంది బెనిఫిట్ వస్తుంది కదా, ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నాకు